తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. కవితను లిక్కర్ కేసులో విచారించడంతో పాటు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. రైట్, లిక్కర్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సతీష్, యామిని ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే తాజాగా కాసేపటికి తమ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌజ్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో సీబీఐ తరఫున ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లో రెండు అంశాలను పేర్కొన్నారు. ఒకటి, లిక్కర్ కేసులో కవితను విచారించడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని సైతం కూడా రికార్డ్ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన ప్రస్తుతం క్లారిటీ రాబోతుంది. మరోవైపు ఇక ఇదే అంశంలో కొంత ఈడీ ఇప్పటివరకు కూడా ఈడీ 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. అనంతరం 16వ తేదీన కోర్టు ముందు హాజరుపరిచింది. 16 నుంచి 23 వరకు కూడా ఈడీ రిమాండ్ ఈడీ కస్టడీ విధించారు. అనంతరం తిరిగి మరో 3 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీ ఇచ్చారు. అనంతరం ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఇటీవల రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కూడా నిన్నంతా వాదనలు కొనసాగి మధ్యంతరం బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 8వ తేదీ ఉదయం సోమవారం 10:30 దీనిపైన తీర్పు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ పైన ఆమె పిటిషన్ 20వ తేదీన విచారణ జరగబోతుంది. ఇక ఇవన్నీ ఒక లెక్క పక్కన చూసుకుంటే మరోవైపు సిబిఐ అంశంలో మాత్రం దూకుడు పెంచిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో 23వ నెల 2022 దాదాపు నవంబర్ నెలలో సిబిఐ 10,000 పేజీలతోనే ఒక చార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ చార్జ్షీట్లో ఎమ్మెల్సీ కవిత పేరు కూడా నాటి సందర్భంలో పేర్కొంది. ఇక తాజాగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాల్సి ఉంటుంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన వాళ్ళ పిఎలకు సైతం కూడా నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఈ మొదట సిబిఐ ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాని సైతం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం ఆయనను ఈడీ కేసు విచారించి ఈడీ కూడా ఆయన పైన ఒక కేసు నమోదు చేసింది. తాజాగా ఎమ్మెల్సీ కవితను మొదట ఈడీ అరెస్ట్ చేసింది, ఈడీ విచారణ జరిపింది. అనంతరం ఇప్పుడు సిబిఐ వంతు వచ్చింది. సిబిఐ కూడా ఆమెను విచారించాలి. మొత్తం ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ఆమె వాంగ్మూలాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెను విచారణకు ఇవ్వాల్సిందిగా కూడా ఈరోజు కోర్టు ముందు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ కవితను సిబిఐ ఎప్పుడు విచారిస్తుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్లో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైలుకి వెళ్ళి ఆమెను సిబిఐ అధికారులు విచారిస్తారా లేదంటే తీహార్ జైల్లో కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని నేరుగా తీహార్ జైలు నుంచి సిబిఐ ఆఫీస్కి తీసుకొచ్చి సిబిఐ కార్యాలయంలో ఆమెను విచారిస్తారనే అంశంలో ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే ఈ కేసులో సిబిఐ అయితే దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల జరుగుతున్న వాదనలు రౌజ్ ఎవెన్యూ కోర్టులో చూసాము. ఈ కేసులో మరింత మందిని కూడా విచారించాల్సి ఉంది. అదేవిధంగా వారితో పాటు ఇంకొంతమందికి కూడా స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుందని ఇటీవల కోర్టు ముందు కూడా ఈడీ వాదనలు వినిపించిన సందర్భంగా తాజాగా సిబిఐ దూకుడుతోని కొంత ఢిల్లీ లిక్కర్ కేసు డొంక మరికొంత కూడా కదిలే అవకాశాలు, మరికొన్ని అరెస్టులు కూడా ఇందులో కొనసాగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవైపు ఈడీ కస్టడీ ముగిసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. ఇక ఒక్కసారిగా సిబిఐ కూడా దూకుడు పెంచిందంటే ఖచ్చితంగా కూడా ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు సిబిఐ రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఒక చిక్కుముడిగానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. కవిత విచారణ ఎప్పుడు జరుగుతుంది, కవితను ఎప్పుడు సిబిఐ కేంద్ర కార్యాలయం తీసుకొస్తారనే క్లారిటీ దాంట్లో ఇంకొంత క్లారిటీ రావాల్సింది. ఎట్టకేలకు మాత్రం ఈ కేసులో కొంత రెండు దర్యాప్తు సంస్థలు కూడా కొంత దూకుడుగా పెంచాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చాయి. ఈ కేసులో ఇటీవలే ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ దక్కినప్పటికి కూడా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత అయిన ఆప్ కన్వీనర్ ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం కూడా ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. మరోవైపు కవిత కేసులు రౌజ్ ఎవెన్యూ కోర్టులో రోజుకో కేసు బెయిల్ పైన కావచ్చు, మధ్యంతర బెయిల్ పైన కావచ్చు, రెగ్యులర్ బెయిల్ పైన కావచ్చు, ఓవైపు వాదనలు కొనసాగుతుండగానే మరోవైపు సిబిఐ ఈ పిటిషన్ దాఖలు చేయడంతో కొంత ఒక రకమైన ఒత్తిడికి అయితే ఖచ్చితంగా గురయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ కేసులో సిబిఐ తన స్టైల్లో కూడా విచారణ జరపబోతుంది. సౌత్ లాబీకి సంబంధించి దాదాపు 100 కోట్ల పైన లాబీలు జరిగాయి. 100 కోట్ల రూపాయలు కూడా ముడుపుల విధంగా ఇచ్చారు, హవాలా డబ్బుల ద్వారా ఇచ్చారనేది కూడా చెప్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే ఆ పైసలన్నింటినీ కూడా గోవాలో కూడా ఖర్చు చేశారని చెప్తున్నారు.